డీజిల్పై తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చే చౌదరి డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం స్థానిక కోటిబిల్లు బస్టాండ్ పెట్రోల్ బంకు వద్ద రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ పెట్రోల్ డీజిల్పై రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని టీడీపీ శ్రేణులు భారీ ఎత్తున ఆందోళన నిర్వహించారు. పెట్రోల్ డీజిల్ మంటల వల్ల దేశ సంపద హరించుకుపోతా ఉంది, ప్రజలంతా ఎక్కట్ల పాలవుతున్నారు. ఒకవైపు కరోనా మహమ్మారి వల్ల నష్టపోతే, మరోవైపు పెట్రోల్ డీజిల్ పెరిగినందువల్ల పారిశ్రామిక ఉత్పత్తులు, పంటల ఉత్పత్తులు కూడా ధరలు పెరిగిపోయి సామాన్యుడు కష్టాలు పాలవుతున్నారు. ఏదైతే గత ఎన్నికల ముందు ఈ రాష్ట్రంలో అధిక ధరలు ఉన్నాయి, నేను వస్తే దాన్ని తగ్గిస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏం చేస్తున్నాడో మనం ఆలోచన చేయాలి. ఇవాళ దేశవ్యాప్తంగా ధరలు పెరిగి ఉప ఎన్నికల్లో దెబ్బతిన్న తర్వాత కేంద్ర ప్రభుత్వ నాయకులు పెట్రోల్కి 5 రూపాయలు, డీజిల్కి 10 రూపాయలు తగ్గించారు ఎక్సైజ్ డ్యూటీలో. అనేక రాష్ట్రాలు, 22 రాష్ట్రాలు ఇప్పటికే వారి పరిధిలో ట్యాక్సులు, వ్యాట్ కానీ ట్యాక్సులు కానీ తగ్గించి రిలీఫ్ ఇచ్చాయి. 15 రూపాయల దగ్గర నుంచి 5 రూపాయల దాకా కూడా తగ్గించిన అనేక రాష్ట్రాలు ఉన్నాయి. కానీ ఈ ముఖ్యమంత్రి ఇవాళ భారతదేశంలో అత్యధిక రేట్లున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 110 రూపాయల పైచలకు ఇవాళ పెట్రోల్ రేట్ ఉంది. దీనిలో 40 రూపాయలు రాష్ట్ర పన్నులే, 110 రూపాయల్లో రాష్ట్ర పన్నులే 40 రూపాయలు ఉన్నాయి. సర్ఛార్జ్ పేరుతో 5 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. ఏదైతే రోడ్ ట్యాక్స్ అన్నారు, ఎక్కడైనా ఒక రోడ్డు నిర్మాణం అవుతుందా కనీసం కుదేలు అయిపోతున్నారు. మొత్తం కూడా యంత్రాలన్నీ బస్సులు కానీ మోటార్ సైకిల్ కానీ కార్లు కానీ తుక్కుతుక్ అయిపోతున్నాయి, రోడ్లు అట్లాకొట్టం అయిపోయి. ఇవాళ సైకిళ్ల వ్యాపారం బాగుంది, ఇక ఈ వెహికల్స్ మీద వెళ్ళి నడువులు పోగొట్టుకోవడం ఎందుకని చెప్పి సైకిళ్ళ మీద తొక్కుంటే వెళ్తే బెటర్ అని ఇవాళ సైకిల్ వైపు చూస్తూ ఉన్నారు. ప్రజలంతా సైకిల్ వైపే చూస్తూ ఉన్నారు, సైకిలే ఆధారం అని నమ్ముతూ ఉన్నారు. ఇవాళ ఒకటే చెబుతున్నాం, తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ మీద, పెట్రోల్ మీద ధరలు తగ్గించాలి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతుంది. మీరు మాట ఇచ్చారు, మాట తప్పిన మనిషి, ఎన్నెన్నో వాగ్దాన భంగం చేశారు. మాట తప్పడం, మడవ తిప్పడం మీ నైజం, మీ రక్తంలోనే అది ఉంది. ఎన్ని వాగ్దానాలు చేశారు, అన్నింటినీ కూడా గాలి వదిలేశారు. ఇవాళ ఎయిడెడ్ స్కూల్స్ని బలిదానం చేస్తూ ఉన్నారు. అలాగే ఉపాధ్యాయులకి కన్సోలిడేట్ పే చేసే వాళ్ళందరికీ కూడా ఎలాంటి సహకారం అందించలేదు. ఉద్యోగులకి డిఏలు ఇవ్వడం లేదు, బీఆర్సీలు ఇవ్వడం లేదు. ఇలాంటి ప్రభుత్వం నేను రావడంతో అన్నీ చేస్తానని చెప్పిన మనిషి ఒక్కటి కూడా అమలు చేయడం లేదు. ఇవాళ మేము చెబుతున్నాం, తక్షణమే లీటర్కి 15 రూపాయలు పెట్రోల్ మీద, డీజిల్ మీద తగ్గించాలి. మీ 40 రూపాయల్లో 15 తగ్గించండి, మీ పరిధిలో ఉంది ఇది. కేంద్రం మీద నెపం మోపి మీరు ప్రకటనలు ఇస్తూ ఉన్నారు. మీరు రంగులు మార్చడానికి ఇచ్చిన ఖర్చు 2500 కోట్ల రూపాయలు. మీరు పత్రికల్లో మీ డబ్బా కొట్టుకోవడానికి మీరు ఖర్చు పెట్టిన డబ్బు 3500 కోట్ల రూపాయలు. 6000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం